కీర్తనల గ్రంథము తొంభై ఐదవ అధ్యాయము రండి యహోవాను గూర్చే ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రము ఆయనది ఆయన దాన్ని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యహోవ సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు అరణ్యమందు మెరీబా యొద్ మీరు కఠినపరుచుకొనినట్లు దినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకూడి అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచరే నలవది ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని కావున నేను కోపించి వీరెన్నడను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి